అందరికీ నమస్కారం బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే డెబ్బై ఒకటేళ్ల నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు వేల ఐదు నుంచి కొనసాగుతున్నారు మధ్యలో కొన్ని నెలలు తప్ప ఇప్పటి వరకు కానీ ఏనాడు కూడా జేడీయూ సొంతంగా మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఇంతవరకు ఎప్పుడు ఏదో ఒక పార్టీతో జత కట్టడం మెజారిటీ నిరూపించుకొని ముఖ్యమంత్రి పీఠం మీద కొనసాగుతూ రావడం జరిగింది అయితే ఆర్జేడీ మద్దతు తీసుకోవడం కుదరకపోతే బీజేపీ మద్దతు తీసుకుని ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు తప్పితే నేరుగా అసెంబ్లీలో సొంతంగా మెజారిటీకి కావలసినటువంటి సీట్లు ఎన్నడూ గెలవలేదు కానీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు అంటే నితీష్ కుమార్ ఎంతటి వ్యూహకర్తో అర్థమవుతోంది రాజకీయ నాయకుడు అంటే ఏదో ఒకలా రాజకీయం చేసి అధికారంలో కొనసాగడం అనేది ప్రామాణికంగా ఉండిపోయిన ఈ రోజుల్లో నితీష్ కుమార్ దానికి భిన్నంగా ఏమీ లేరు అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో నితీష్ కుమార్ లాగా మెజారిటీ లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగిన రాజకీయ నాయకుడు మరొకరు లేరనే చెప్పాలి ఒకసారి గత ఎన్నికల్లో ఎవరు ఏ విధంగా గెలిచారో చూద్దాం బీహార్లో బీజేపీ రెండు వేల పదిహేనులో నూట యాభై ఏడు సీట్లలో పోటీ చేసి యాభై మూడు సీట్లను గెలిచింది రెండు వేల ఇరవైలో నూట పది సీట్లలో పోటీ చేసి డెబ్బై నాలుగు సీట్లను గెలిచింది బీహార్లో నితీష్ కుమార్ జేడియూ రెండు వేల పదిహేనులో జేడియు నూట ఒకటి సీట్లలో పోటీ చేసి డెబ్బై ఒకటి సీట్లు గెలిచింది రెండు వేల ఇరవైలో జేడియూ నూట పదిహేను సీట్లలో పోటీ చేసి నలభై ఐదు సీట్లను గెలిచింది ఇక రెండు వేల పదిహేనులో ఆర్జేడీ నూట ఒకటి సీట్లలో పోటీ చేసి ఎనభై సీట్లను గెలుచుకుంది రెండు వేల ఇరవైలో ఆర్జేడీ నూట పద్నాలుగు సీట్లలో పోటీ చేసి డెబ్బై మూడు సీట్లని గెలుచుకుంది ఇక రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ నలభై ఒకటి సీట్లలో పోటీ చేసి ఇరవై ఏడు సీట్లను గెలుచుకుంది రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ డెబ్బై సీట్లలో పోటీ చేసి ఇరవై సీట్లు గెలుచుకుంది బీహార్లో కుల రాజకీయాలకే పెద్దపీట ఎప్పుడూ ఉంటుంది అయితే నితీష్ కుమార్ ఇంత హఠాత్తుగా బీజేపీతో తెగదింపులు చేసుకుని ఆర్జేడీ కాంగ్రెస్తో చేతులు కలపడం దేనికి ఆపరేషన్ లోటస్ చాలా మందికి తెలియని ఒక పేరుంది అది ఆర్సీపీ సింగ్ ఎవరి ఆర్సీపీ సింగ్ ఆర్సీపీ సింగ్ ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ నితీష్ కుమార్కి నమ్మిన బంటు జేడియూలో నితీష్ కుమార్ తరువాత రెండవ స్థానంలో ఉన్నారు జేడియు పార్టీకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు గత దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడంలో పేరుపడ్డ ప్రశాంత్ కిషోర్ అంటే ఆర్సీపీ సింగ్కి అస్సలు పడదు బెంగాల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సలహాదారుగా పనిచేసిన తర్వాత తిరిగి బీహార్ రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ని దగ్గరికి రానియవద్దు అంటూ ఆర్సీపీ సింగ్ తీవ్రంగా అభ్యంతరం పెట్టినా నితీష్ కుమార్ వినకుండా ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకోవడంతో ఆర్సీపీ సింగ్కి నితీష్ కుమార్కి మధ్య దూరం పెరిగింది ఆర్సీపీ సింగ్ జేడీయూ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అదే సమయంలో జేడీయూ కోటా కింద మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి పదవి కూడా దొరికింది ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ మళ్లీ నితీష్ కుమార్ పంచన చేరాడో ఆర్సీపీ సింగ్ అమిత్ షాతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు దాంతో మహారాష్ట్ర ప్రయోగం బీహార్లో చేయబోతున్నారు అమిత్ షా అని పసిగట్టినటువంటి నితీష్ కుమార్ ఆర్సీపీ సింగ్కి మళ్లీ రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు ఇక బీహార్లోని జేడీయూలో ఆర్సీపీ సింగ్తో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలని నితీష్ కుమార్ గట్టిగా హెచ్చరించారు ఆర్సీపీ సింగ్తో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దు అంటూ ఆర్సీపీ సింగ్కి మళ్ళీ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడాన్ని సమర్థించుకుంటూ నితీష్ కుమార్ చేసిన ప్రకటన కూడా ఒకంత ఆశ్చర్యం కలిగించింది రాజకీయ వర్గాల్లో ఆర్సీపీ సింగ్కి కేంద్ర కేబినెట్ పదవి కేవలం అతని సొంత వ్యవహారం అంతేకాని దానికి జేడీయూతో ఎలాంటి సంబంధం లేదు ఇది నితీష్ కుమార్ చేసినటువంటి ప్రకటన కానీ ఆర్సీపీ సింగ్ జేడీయూ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అన్న సంగతిని అది తన ఆమోదంతోనే తన పార్టీకి జాతీయ అధ్యక్షుడయ్యాడు అన్న సంగతిని మర్చిపోయి ఇలా ఎలా ప్రకటన చేశారు పైగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఆర్సిపి సింగ్ మీద తన ఎమ్మెల్యేల చేత తీవ్రమైన ఆరోపణలు చేయించారు నితీష్ కుమార్ దాంతో ఆర్సీపీ సింగ్ రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మరొక వైపు ఆర్సీపీ సింగ్ జేడియూతో ఉన్నంత కాలం తన పప్పులు ఉడకవు అని గ్రహించిన ప్రశాంత్ కిషోర్ చాలా పకడ్బందీగా పనిన వ్యూహంలో నితీష్ కుమార్ చిక్కున్నారు ఇన్ని రాష్ట్రాలలో తన వ్యూహాలతో ముఖ్యమంత్రులను చేసినటువంటి నేను నా సొంత రాష్ట్రంలో నేనే ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు ఇది ప్రశాంత్ కిషోర్ ఆలోచన ఎలాగో నితీష్ కుమార్ వృద్ధుడైపోయారు అది కాక మళ్లీ ఎన్నికల్లో గెలుస్తాడు అన్న గ్యారంటీలో లేదు కనుక బీహార్ ముఖ్యమంత్రి పీఠం తనదే అన్న ధీమాలో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఎటు కాంగ్రెస్ తో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు కనుక తనకి మద్దతు ఇస్తుందని భరోసా నేరుగా చెప్పాలంటే త్రాచుపాముని నెత్తిన పెట్టుకుని ముంగిసని ఇంట్లో నుండి బయటకు పంపించారు నితీష్ కుమార్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పటికిప్పుడు ప్రజలని ఆకర్షించగలిగిన నాయకుడు బీహార్ బీజేపీలో ఎవరూ లేరు ఉన్న సుశీల్ మోడీ చాలా సౌమ్యుడు అన్న పేరుంది తప్పితే జనాకర్షక నేత కాదు ఇక ఇప్పటి వరకు ఏమన్నా సీట్లు గెలుచుకుంది అంటే అది నరేంద్ర మోదీ చరిష్మా అవ్వాలని తప్పితే బీహార్లో క్రౌడ్ పుల్లర్ అంటూ ఎవరూ లేరు బీజేపీకి అగ్నిపత్ విషయంలో దేశంలో ఎక్కువ విధ్వంసం జరిగింది బీహార్లోనే బీజేపీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్ కాంగ్రెస్తో కలిసి చేసిన పనియే అదంతా అంటున్నారు బీజేపీ బీహార్ నిరుద్యోగులకి సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నది అంటూ విష ప్రచారం చేయడంలో విజయవంతమయ్యారు నితీష్ ప్రస్తుతం బీహార్ బీజేపీకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందంటున్నారు విశ్లేషకులు ఇక ఆర్జేడీ పరిస్థితి ప్రస్తుతం బీహార్లో శాసనసభ్యుల సంఖ్యతో పోలిస్తే అతిపెద్ద పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా క్రియాశీలక రాజకీయాల నుంచి పక్కకి పోలేదు కాకపోతే ఒకప్పుడు తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసి బీహార్ ప్రజలతో ఆడుకున్నాడు ఇప్పుడు కొడుకు తేజస్వి యాదవ్ని ఉప ముఖ్యమంత్రిని చేసి ఆట ఆడుతున్నాడు విచిత్రం ఏంటంటే ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి మీద రాజకీయ పోరాటం చేసి ఎదిగినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు అదే ఆర్జేడీ పంచన చేరి తేజస్వి యాదవ్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి తన పదవిని కాపాడుకున్నారు అలానే బీహార్ ప్రజలు ఆర్జేడీకి ఓట్లు వేయరు అనుకుంటే భ్రమ నితీష్ కుమార్ చేసిన చెత్త రాజకీయం పరోక్షంగా ఆర్జేడీకే లాభం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రధానంగా ఆర్జేడీ బీజేపీల మధ్య పోరాటంగా ఉండబోతోంది అంతిమంగా ఆర్జేడీ కాంగ్రెస్ల పంచన చేరి నితీష్ కుమార్ పెద్ద తప్పు చేశారని అంటున్నారు ఇప్పటికే నానాటికి తీసుకట్టులాగా ఉన్న నితీష్ జేడీయూకి వచ్చే ఎన్నికల్లో ఆశాభంగం తప్పదు కాకపోతే ఓటింగ్ షేర్ ఆర్జేడీ వైపు వెళ్లిపోతుంది తద్వారా తన సీట్లు కోల్పోయి వాటిని ఆర్జేడీ చేతుల్లో పెట్టబోతున్నారు నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎప్పట్లాగే కాంగ్రెస్తో ఒప్పందం చేసుకుని మరీ బీహార్కి తిరిగి వచ్చాడు కాబట్టి అధికారం ఆర్జేడీ చేతుల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి ఇతర కమ్యూనిస్టు పార్టీల చేతుల్లోకి కలిపి నితీష్ కుమార్ని పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రి అవ్వడానికి ప్లాన్ వేసేశారు ఇప్పటికే ఎలా చూసినా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నితీష్ కుమార్కి ఇదే చివరి అవకాశం మరో సంవత్సరం పోతేనే కానీ నితీష్కి ప్రశాంత్ కిషోర్ ఆడుతున్నటువంటి ఈ గేమ్ ప్లాన్ అనేది అర్థం అవదంటున్నారు అయితే అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది బీహార్ రాష్ట్రంలో బీజేపీకి ఒక ఛాలెంజ్ అవుతుంది బహుశా అమిత్ షా తన గేమ్ ప్లాన్లో భాగంగా ఆర్సీపీ సింగ్తో పాటుగా చిరాగ్ పాస్వాన్ని తురుపు ముక్కగా వాడుకొని విజయం సాధించాలని చూస్తున్నట్లుగా ఉంది కానీ అదంతా సులువుగా జరిగే పని కాదు ఇక నితీష్ కుమార్ని ఎవరు ఏమీ చేయనక్కర్లేదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చేతిలో చావు దెబ్బ తింటారు అంటున్నారు కాబట్టి దృష్టి పెట్టాల్సింది ప్రధానంగా లాలు ఆర్జేడీ మీదనే కుల రాజకీయాలకి నిలవు అయిన బీహార్లో ఆర్జేడీని ఎదుర్కోవాలంటే అంత సులభం కాదు బీజేపీకి అందుకే బీహార్ పెద్ద ఛాలెంజ్ అవుతుంది అనేది ఎనలిస్టుల ఉద్దేశ్యం ఒకే ఒక మాట ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీకి సమీపంలోకి రాగల రాజకీయ నాయకుడు ఎవరూ లేరు కాబట్టి ఈ ఒక్క అంశం మాత్రమే బీహార్లో బీజేపీని గట్టు ఎక్కించగల విషయం అవుతుంది జై భారత్